ఓం నమ శివాయ. ఇప్పుడు మనము ఐద్యనాథ్ టెంపుల్, ఏదైతే ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడి ఎంతో ప్రాచీనమైన దేవాలయము, ఈ దేవాలయాన్ని మన ఎస్ఎస్ ట్వెల్వ్ తెలంగాణ ఛానల్ ద్వారా మీ ముందుకు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఈ విగ్రహం ఏదైతే ఉంది కదా, శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి ఏకశిలా విగ్రహంలో ఇక్కడ కొలువై ఉంది ఈ దేవాలయము. చాలా ప్రాచీనమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని తప్పకుండా మనం అందరం కలిసి దర్శిద్దాం, తరిద్దాం. శ్రీరామచంద్రుడిది ఈ దేవాలయానికి వీళ్ళు చూడండి, వీళ్ళంతా విద్యార్థులు. వీళ్ళు ఈ దేవాలయానికి ప్రతి శనివారం వచ్చి ఈ దేవాలయానికి పూజలు నిర్వహిస్తుంటారు. దీంట్లో వీళ్ళ గ్రూప్ అంతా ఒక 15 మంది ఉన్నారు. వీళ్ళంతా శాస్త్రీపురం నివాసులు. అయితే ఈ దేవాలయానికి ఎట్లా ఉంది, ఈ దేవాలయానికి రావడానికి దారి ఎట్లా ఉంది, ఇవన్నీ వీళ్ళతోనే మనం కనుక్కుందాము. శ్రీరామ్ జై శ్రీరామ్.
అన్న అందరికి జై శ్రీరామ్. నా పేరు అఖిల్ భరత్. నేను ఐద్యనాథ్ మందిరం నుంచి మాట్లాడుతున్నాను. మన ఐద్యనాథ్ మందిరం ఎక్కడుందంటే మనకి ఇప్పుడు భాగ్యనగర్ ఆరాంఘర్ దగ్గర మన శాస్త్రీపురంలో దేవుడు కొలువై ఉన్నారన్న. మనకు ఈ విగ్రహం వచ్చేసి ఏకశిలా విగ్రహం అన్న. మనకి ఇది చాలా పురాతన విగ్రహము, చాలా ప్రత్యేకత విగ్రహం ఇది. మేమంట ఈ యొక్క చదువుకునే విద్యార్థులము ఇంకా ఉద్యోగస్తులం అన్న, మేమందరము మైలర్దపల్లి నివాసంలో ఉంటాము. మేమందరము గుడికి వచ్చేసి ప్రతి శనివారం గుడి దర్శనమన్న, గుడికి మన దేవుడికి ధూప దీప నైవేద్యాలు అన్నీ మేము చూసుకుంటామన్న. అయితే గుడికి మనకు ప్రజెంట్గా అయితే పంతులు లేడన్న, ఒక పంతులు ఉండాలి మనకు. పంతులు రావాలని మేము కూడా చూస్తున్నాము. పంతుల్ని ఆల్రెడీ మాట్లాడినాము, ఇంకా పంతులు వస్తాయని చెప్పిండు. దాని తర్వాత మేమందరం స్టూడెంట్స్ ఒక దగ్గర అయ్యి మా ఒక 15 నుంచి 20 మంది ఉంటాము. 20 మంది కలిసి పురాతన టెంపుల్ని మనం ఇప్పుడు మళ్ళా ఓపెన్ చేసి ఒక గత 3-4 సంవత్సరాల నుంచి మనమే చూసుకుంటున్నాము. అయ్యారు కదా మనకు లడ్డు మహారాజ్జీ. ముఖ్యంగా 3 సంవత్సరాల కింద అతనే టెంపుల్ చూసిన కూడా అతనే విగ్రహాన్ని స్థాపించారు. మొత్తం విగ్రహానికి గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి అతనే చూసుకున్నారు మన స్వామీజీ గారు. మన విగ్రహం వచ్చేసి ఇలాంటి విగ్రహాలు మొత్తం భారతదేశంలో 4 ఉన్నాయన్న. 4 దిక్కుల 4 ఉన్నాయి. మన సౌత్ ఇండియాలో మన దగ్గర తెలంగాణలో, ముఖ్యంగా బెంగళూరు హైవే దగ్గర ఆరాంఘర్ దగ్గర మనకు వెలిసినటువంటి దేవుడు ఇక్కడ ఐదనాథ్ మందిర్ అన్న. మనం ఈ ఏకశిలా విగ్రహంలో చూసుకుంటే మనం 33 దేవతలు ఉంటారన్న మొత్తం దానిలో అందరూ. మన దేవుని దర్శించుకుంటే మనకేమైతాయినా, మనకేమైనా సమస్యలు ఉన్నా, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయన్న. చాలామంది చాలా రకాలుగా బయట చెప్పారన్న మన దేవుని గురించి. అయితే మనం అందుకోసమే నేను మీ అందరిని ఏం వేడుకుంటున్నాను అంటే, మనం కూడా ఒకసారి వచ్చి మన దేవుని దగ్గర దర్శనం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానన్న. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ నా పేరు అనుదీప్. మా అమ్మతో సహా వచ్చిన మా అమ్మగారి పేరు మహాలక్ష్మి. ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏకశిలా విగ్రహం. ఇక్కడ విష్ణుమూర్తి, శ్రీరాముడు పరివార సమేతంగా ఒకటే విగ్రహంలో. ఇట్లాంటి విగ్రహం మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్లో కూడా కనిపించదు. ఇది కేవలం భారతదేశం మొత్తం మీద నాకున్న నాలెడ్జ్ ప్రకారం 3 చోట్లనే ఉంది. అది మన భాగ్యనగరంలో ఉండడం మన అదృష్టం. అందువలన మనమందరం వచ్చి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటే మీకు తెలియకుండానే మీలో వైబ్రేషన్స్ వచ్చి మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి విగ్రహాలు దొరకడం అరుదైన టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ శాస్త్రీపురం దగ్గరకు వచ్చి మీరు దేవుడు అనుగ్రహం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వీలైనంత వరకు వచ్చి సేవ చేసుకుంటూ ఉండండి. సేవ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది, మీరు 10 మందికి చెప్తే మీ అనుభవాలు అందరికీ తెలిసొస్తుంది. ఇది మన భారతదేశ ప్రఖ్యాత. సో ఈ టెంపుల్ గురించి మీరు వీలైనంత మందికి చెప్పండి, రండి, సేవ చేసుకోండి, దేవుడి యొక్క అనుగ్రహం పొందండి. మంగళ భవన్.